స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. దేశంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఎవరంటే సులభంగా ఎవరైనా చెబుతారు. నంబర్ 1 ప్రధాని నరేంద్ర మోడీ, నంబర్ 2 కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కానీ వీరిని మించిన కాదు కాదు, వీరే ఫాలో అయ్యే లీడర్ మరొకరున్నాడు. అతనెవరనుకుంటున్నారా? అతనే రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఇతని ఉత్తరప్రదేశ్లో బాహుబలి అంటారు. నిజంగానే ఇతను అనొచ్చేమో, కానీ ఒలింపిక్ పథకాలు తెచ్చిన మహిళా రెజ్లర్లు మాత్రం ఇతను బాహుబలి కాదు, ఓ కామ పిశాచి అంతకు మించి అంటున్నారు. కూతుళ్ళ లాంటి తమ ఒంటిపై చేయి వేశాడు. పథకాలు తెచ్చినందుకు తమను అభినందిస్తాడనుకుంటే ఒక్కొక్కరిని గదిలోకి పిలిచాడు, కంగ్రాట్స్ అంటూ కౌగులించుకున్నాడు, పథకం బాగుందంటూ ప్రైవేట్ భాగాలపై చేయి వేశాడు. తాము ఏడవగానే ఇదంతా ఊరికే ఏడవద్దని చెప్పి బయటకు పంపేవాడు. మాకు గాయాల పాలే శస్త్రచికిత్స చేయాలంటే నాతో గడిపితే ఖర్చు మొత్తం ఫెడరేషన్ ద్వారా భరిస్తాను, నా కోరికలు తీర్చాలని బ్రిజ్ భూషణ్ సింగ్ పట్టుకుని చెప్పుకోలేని చోట చేయి వేశాడని ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఇలాంటి వాడి మీద ఫిర్యాదు చేస్తే పోలీసులే పట్టించుకోలేదు. బహుశా ఏ దేశంలో ఇలాంటి వ్యవస్థ ఉండదేమో. దేశ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలో చాటిన మహిళలు తమను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. పైగా కుక్కల్లా ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేశారు. కొంతమంది ట్విట్టర్లో ఇతర సోషల్ మీడియాలో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ దేశంలో మహిళలుగా పుట్టి మీరు తప్పు చేశారమ్మా, మేమేమీ చేయలేకపోతున్నాం. ఓ కామాంధుడికి అందరూ మద్దతిస్తున్నారు, వ్యవస్థ మొత్తం అతని పాదాల దగ్గరుంది. న్యాయం చేయలేకపోతున్నందుకు మీ తరపున పోరాడలేకపోతున్నామని ఓ మహిళ పెట్టిన కమెంట్ చూస్తుంటే ఏం దేశం ఇది అనే పరిస్థితి ఏర్పడింది. మరి నిజంగానే మోడీని మించిన బాహుబలి బ్రిజ్ భూషణ్ సింగ్ అంటే అవును, మోడీ సైతం అతను చూస్తే కాస్త తగ్గాల్సిందేమో. ఎందుకంటే అతని చేతిలో కనీసం 5 జిల్లాలున్నాయి. అంతెందుకు, మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి అయోధ్య వరకు ఈ బ్రిజ్ భూషణ్ సింగ్ కు పలుకుబడి ఉంది. అతన్ని గాని జైల్లో వేస్తే రాజ్పుత్ల ఓట్లన్నీ పోతాయి. వచ్చే కీలకమైన పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ మద్దతు లేకుంటే 10 నుంచి 20 MP సీట్లు పోతాయి. అదే జరిగితే మరో ప్రధానిని వెతుక్కోవాల్సిందే. అందుకే కామాంధుడు నీచుడని మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేస్తున్నా ఇది వేరే గ్రహంలో జరుగుతున్న గొడవ అన్నట్టుగా మోడీ షాలు చూస్తూ ఉండిపోతున్నారు. దేశం మొత్తం చీకుడుతున్నా పట్టించుకోవడం లేదు, ప్రతిష్ట మసగబారుతున్నా మాకెందుకులే అనుకుంటున్నారు. పరువుదేముంది తొక్కలో పరువు, తమకు పవర్ కావాలని ఆలోచిస్తున్నారు కొంతమంది. అందుకే బీజేపీ మహిళా నేతలు, సానుభూతి పరులు విమర్శిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి రాకరాక బయటకు వస్తే మీడియా మహిళా రెజ్లర్ల గురించి అడిగితే పరుగో పరుగని పారిపోయింది. అంతే, తాము ఎంత నీచానికైనా దిగజారుతామో కానీ బ్రిజ్ భూషణ్ మాత్రం టచ్ చేయమంటున్నారు. మరోవైపు తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరేసుకుంటానని అతనేమో కహానీలు చెప్పేస్తున్నాడు. 4 గోడల మధ్య ఆడవారిని పట్టుకుని అసభ్యంగా ప్రవర్తిస్తే రుజువులుంటాయా? పూజలు చేసి బొట్టు పెట్టుకుని పాడు పనులు చేస్తుంటే ఎవరు రికార్డ్ చేస్తారు? యూపీలో డాన్లను మట్టిలో కలిపేస్తానని ఎన్కౌంటర్లు చేస్తున్న యోగి బ్రిజ్ భూషణ్ ఒక రేపిస్ట్ అన్నా సరే పట్టించుకోవడం లేదు. ఎందుకంటే నిజంగానే బ్రిజ్ భూషణ్ బాహుబలి. అతనికి ఉన్న పవర్ అలాంటిది. మరి టచ్ చేసి చూడు, నా పవర్ చూపిస్తా, టచ్ చేస్తే మీరే మాడి మసైపోతారని 5 రోజుల్లో తన బలం చూపిస్తున్నాడు బ్రిజ్. దీంతో మోడీ షాలకు ఇంకా భయం పట్టుకుంది. నిన్నగాక మొన్న జన్చేతన మహారాలీ తీసి తన సత్తా చూడమని పరోక్షంగా బీజేపీ సర్కారుకు హెచ్చరికలు పంపుతున్నాడు. ఎందుకంటే అతని మీద లైంగిక దాడి మాత్రమే కాదు, పోక్సో కేసు కూడా ఉంది. వాటి మీద అరెస్ట్ చేస్తే జీవితాంతం జైలుకే. అందుకే కులం మతం ప్రాంతం ప్రాతిపదికన బ్రిజ్ భూషణ్ ర్యాలీలు తీస్తూ అనుచరులను యాకం చేస్తూ పర్యటిస్తున్నాడు. వచ్చే 10 రోజుల్లో తనకు బలమున్న చోట మతం పేరుతో ఐకమత్యం పేరుతో భారీ సభలు ఏర్పాటు చేశాడు. హెలికాప్టర్స్ లో 30 మీటింగులు పెడుతున్నాడు. ఇదంతా కూడా మోడీకి తనను అరెస్ట్ చేయకుండా బలం చూపించేందుకనని కొంతమంది చెబుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు తాను ఎంత పవర్ఫుల్లో చూపించడానికే బ్రిజ్ భూషణ్ ప్రయత్నం. ఇంత బలం ఎలా వచ్చిందంటే రౌడీయుజంతోనే, పైగా రాజ్పుతుల కులం. జనవరి 8, 1957 బిష్ణోన్పుర అనే గ్రామంలో పుట్టాడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఇది గోండా జిల్లాలో ఉంది. కుటుంబం చాలా ధనికమైంది. జిల్లా మొత్తం అతని తండ్రి తాతల నాటి నుంచి పలుకబడి ఉంది. ఇతని తాత కాంగ్రెస్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తండ్రికి అంతగా రాజకీయాలు ఉంటపట్టలేదు, కానీ చిన్నప్పటి నుంచి బ్రిజ్ భూషణ్ కు పాలిటిక్స్ అంటే పిచ్చి. పవర్ చేతిలో ఉండాలి, మన చుట్టూ 100 మంది పోగవ్వాలి, మనం చెబితే సిస్టమ్ వినాలనే కసుండేది. అందుకే నాటి అయోధ్యలోని ప్రఖ్యాత సాకేత్ పీజీ కాలేజీలో చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. దూకుడుగా గొడవలకు దిగటం, దౌర్జన్యాలు చేయటం ఇతని స్టైల్. ఆ దూకుడు కారణంగానే కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ లీడర్గా ఎదిగాడు. అంతేకాదు సమాజాన్ని చదవడంలో దిట్ట.
ఎవరిని ఎలా తన దగ్గర ఉంచుకోవాలి, ప్రజలకు ఏం చేస్తే మన వెంట ఉంటారనేది బాగా చదివాడు బ్రిజ్ భూషణ్. అయితే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీలా హిందుత్వ రాజకీయాలు నచ్చి కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలో చేరాడు. అయోధ్యలో స్టూడెంట్ లీడర్ గా చాలా పట్టు సంపాదించుకున్నాడు. నాడు రామమందిర ఉద్యమంలో జనాలను పోగేయడంలో బ్రిజ్ భూషణ్ సీనియర్ నాయకులకు సాయంగా ఉన్నాడు. అంతేకాదు ఆ తర్వాత అయోధ్య చుట్టుపక్కల కషాయ జెండాకు లోకల్ పవర్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. 1990లో బాబ్రీ మసీదు కూల్చివేతలో అరెస్ట్ అయి జైలుకి వెళ్లాడు. 1991లో అదే మతం పేరు మీద గోండా స్థానం నుంచి ఎంపీ అయ్యాడు. అయితే ఆ తర్వాత తీవ్రవాదులకు సాయంగా ఉన్నాడని టాడా కింద అరెస్ట్ అయి జైలుకి వెళ్లాడు బ్రిజ్ భూషణ్. అప్పుడు అతని భార్యను నిలబెట్టి ఎంపీగా గెలిపించుకున్నాడు. ఆ తర్వాత తనకు బీజేపీ సాయం చేయలేదని సమాజ్వాద్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు బ్రిజ్ భూషణ్. కానీ బీజేపీకి యూపీలో ఊపి పెరగడంతో మళ్లీ బీజేపీలోకే వచ్చాడు. అయితే అతను చేర్చుకునేందుకు అధిష్టానం ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ఒకటి టాడా కేసుతో పాటు అవకాశవాద రాజకీయం చేస్తున్నాడని, దీంతో తాను జీవితంలో పార్టీ మారనని, హైకమాండ్కు విధేయుడిగా ఉంటానని సీనియర్ లీడర్లతో పైరవీ చేయించి బీజేపీలో చేరాడు. నాటి నుంచి రౌడీయిజం కబ్జాలు హత్యలు చేస్తూ తన పలుకుబడిని పెంచుకుని 5 సార్లు వరుసగా గెలిచాడు. అంటే ఇప్పుడు 6వ సారి ఎంపీగా ఉన్నాడన్నమాట. ఇతనికి 5 జిల్లాల్లో భారీగా అనుచరులున్నారు. గెలుపు ఓటమిలను డిసైడ్ చేసేందుగా పవర్ ఉంది. వాటిలో గోండా, బహ్రాయిచ్, బలరాంపూర్, సెవాస్త్రీలతో పాటు వాటికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో కూడా బ్రిజ్ భూషణ్ ప్రభావితం చూపించగలడు. అందుకే అతను టచ్ చేసేందుకు మోడీ సాహసం చేయడం లేదు. ఇతని మీద చాలా కేసులున్నాయి. వాటిలో నాటి యూపీ మంత్రి మీద దాడి కేసు కూడా ఉండేది. అయితే తన అనుకూల ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వాటిలో నిర్దోషిగా బయటపడ్డాడు. బీజేపీ హవా మొదలైన తర్వాత నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రాతినిధ్యం వహించిన బలరాంపూర్ నియోజకవర్గం నుంచి పట్టుబట్టి మరీ నిలబడ్డాడు. అక్కడ బీజేపీకి బాగా బలముంది. అధినాయకత్వాన్ని ఒప్పించి పోటీ చేసి 2004లో గెలిచాడు. కానీ అక్కడ నుంచి గెలిచిన కొన్నాళ్లకే అతని కొడుకు ఆత్మహత్య సంచలనం సృష్టించింది. బ్రిజ్ భూషణ్ పెద్ద కొడుకు శక్తి శరణ్ తండ్రి లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకొని ఇంట్లోనే చనిపోయాడు. ఒక ఆత్మహత్య లేఖ కూడా రాశాడు. నాన్న, నువ్వు మంచి తండ్రివి కావు, జీవితంలో నువ్వు మారవు, మమ్మల్ని బాగా చూసుకోలేవంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబాన్ని కూడా వేధించాడనే ఆరోపణలు ఆ రోజుల్లో వచ్చాయి. కొడుకు చనిపోయిన తర్వాత మాత్రం నేరాలు వదిలేశాడని చెబుతారు. కాంట్రాక్ట్లు, ఇతర కమిషన్ దందాలు, హత్యలు వదిలేశాడని టాక్ అప్పట్లోనే ఉండేది. అందుకే యూపీని వదిలేసి రెజలర్స్ ఫెడరేషన్ చీఫ్ గా పదవి సంపాదించాడు. అయితే సాక్షి మాలిక్ ఒలింపిక్ పథకం తర్వాత హర్యానా, పంజాబ్కు చెందిన టీనేజర్లు రెజ్లింగ్ వైపు రావడం మొదలు పెట్టారు. కానీ ఇతను వారితో కామకోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నించాడని వారే ఆరోపిస్తున్నారు. కొంతమందిని నడుం పట్టుకుని గెలడం, గదిలోకి పిలిచి ఒకేసారి వారి టీషర్ట్ను పైకెత్తడం, ఇలా లైంగిక దాడి చేయడంతో పాటు గదిలోకి రావాలని బెడ్ మీదకు లాక్కెళ్లడం ఇలాంటి నీచమైన పనులు చేశాడని ఫిర్యాదు చేశారు రెజలర్లు. కానీ బ్రిజ్ భూషణ్ పవర్ ముందు మన మహిళా రెజలర్లు ఓడిపోయారు. వారికి మద్దతు ఇవ్వలేక న్యాయం చేయలేక మనం కూడా ఓడిపోయాం. ఇదే లైంగిక దాడి తన కూతురుకో, భార్యకో, కుటుంబ సభ్యులకో జరిగితే బ్రిజ్ భూషణ్ ఊరుకుంటాడా? వాళ్లే కాదు, ప్రధాని నుంచి చివరకు ప్రతిపక్షంలో ఉండగా తెగ నీతులు చెప్పిన బీజేపీ మహిళా నేతలు కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఎంతో మందికి పదవులే ముఖ్యం, దేశం ఎటువైపు వెళ్ళినా సంబంధమే లేదు. లైంగిక దాడులు వారి మీద జరిగాయి, మాకెందుకు, మాకు పదవులు కావాలని నిస్సిగ్గుగా మీడియాను చూసి పారిపోతున్నారు. చివరకు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి తప్పితే ఎవరో బయటకు రావడం లేదు. మోడీకి, ఐటీ దాడులకు భయపడి చేతకాని వారిలా సినిమా హీరోలు, క్రికెటర్లు నోరు మూసుకుని కూర్చున్నారు. అయితే ఇదే రెజలర్ పథకాలు తెస్తే మాత్రం సంఘ ట్వీట్లు చేసి పొగిడేస్తారు. కానీ తమను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేస్తే ఈడ్చి పారేశారు. ఆ కన్నీళ్లకు సమాధానం చెప్పేవారు లేరు. ఎందుకంటే అతను యూపీలో బాహుబలి, టచ్ చేస్తే బీజేపీనే ఓడించేంత సత్తా ఉంది. కనీసం 20 సీట్లలో పవర్ చూపించగలడు, మరో 10 సీట్లలో అనుచరగణం అదనంగా ఉంది. అందుకే టచ్ చేసి చూడు అంటున్నాడు బ్రిజ్ భూషణ్. మరి పాలిటిక్స్ ని పక్కన పెట్టి ఇతన్ని ఏం చేయాలో మీరు చెప్పండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.